హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ ముచ్చట మామూలుగా ఉండదు. ముచ్చట్లు పెట్టడానికి నాతో పాటు నలుగురు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు అని చెప్పాల్సిన అవసరమే లేదు. కెమెరా ఫ్రేమ్ అటు తిరిగిందంటే మీ అంతటా మీకు వచ్చేస్తుంది దిమాక్లోకి అది. ఇంతకీ ఏ సినిమా గురించి వాళ్ళ నలుగురు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో పాటు నేనున్నాను తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను ఆ సినిమా పేరు చెప్పాలి. March 30 వచ్చేస్తుంది ఒక సినిమా, ధూమ్ ధామ్గా. ఆ సినిమా పేరే దసరా. న్యాచురల్ స్టార్ నాని గారు కనిపిస్తున్నారు ఒక రేంజ్లో. ఆ లుక్ చూస్తే, ఆ స్టెప్పులు చూస్తే, ఆ పాటలు వింటే మామూలుగా లేదు, ఒక జాతరలా ఉందన్నమాట. సో మరి ధూమ్ ధామ్గా అన్నాను కదా, ఇందులో పాట కూడా ధూమ్ ధామ్ వచ్చేసింది మన ముందుకి. మరి ఆ పాట అంతే ధూమ్ధామ్గా వ్యూస్తో దూసుకెళ్ళిపోతుందని చెప్పాలన్నమాట. మరి ఆ పాట గురించి మాట్లాడడానికి ఆ పాటని పాడినోళ్ళు, ఆ పాటని రాసినోళ్ళు నాతో పాటు ఉన్నారు కాబట్టి ముచ్చట్లు పెడదాం రండి మళ్ళా. హలో, నమస్తే స్వామి. నమస్తే స్వామి. చాలా శాంతంగా ఉన్నట్టున్నారు మీరు, చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు మీరు. పైగా ఇట్లా ఆరు బయట ఇట్లాంటి మంచి కుర్చీలు వేసి కూర్చోబెడితే ఇంకా మంచిగా ఉంటుంది కదా. అసలు ఇక్కడ అందరికంటే పెద్దోళ్ళు అవ్వు ఉన్నారు ఫస్ట్ కనకవా. ఏంది ముచ్చట్లు? ముచ్చట్లు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అసలు ఏడ చూసినా కనకవ్వ 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 ఇదే సప్పుడు వినిపిస్తుంది, మామూలుగా వినబడట్లేదు, ఓ రేంజ్ లో వినపడుతుంది. అసలు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంబరం, మరి సంబరంలాగే ఉంది ఈ పాటలో. ఈ పాటలో మధ్యలో అట్లా బతుకమ్మని పేరుస్తూ కనిపించినప్పుడు అందరు చాలా చాలా ముచ్చటేస్తుండే. దాని గురించి చెప్పు ఫస్ట్. న్యాచురల్ స్టార్ నాని గారు పెద్ద హీరో, సినిమాలో పాడినావు, ఎట్లుంది? సంతోషం ఉన్నది. నేను ఇంటికాడ ఒక్క బతుకమ్మ వేసుకునేది, ఇంత పెద్ద సినిమాల నేను బతుకమ్మ వేరుతానంటే నేను ధన్యురాలను. సో ఆ ధూమ్ ధామ్ పాట మాటలు ఉన్నాయి కదా, ఇక్కడెక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు మీరు అవన్నీ? అసలు ఈ మొత్తం కోర్ తెలంగాణ అంటే ఫస్ట్ పాట అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్పిన విషయం కూడా అది నాకు, అంటే ఇట్లాంటి పదాలు కూడా పాటల్లో రాయొచ్చా అని జనాలు కూడా ఆశ్చర్యపోవాలి. అట్లాంటి తెలంగాణ కల్చర్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని, అక్కడ వ్యక్తుల ఆహారం ఆహార్యం అన్నీ ప్రతిబింబించేటట్టుగా, తర్వాత మనస్తత్వాలు ఎంత బోల్డ్గా ఉంటారు తెలంగాణ పీపుల్. ప్లస్ ఇప్పుడు ఈ కథ జరుగుతున్న ప్రాంతం అంతా మనకు తెలిసిన సింగరేణి కాలరీస్ అందులో జరుగుతుంటుంది కాబట్టి అక్కడి ప్రాంతంలో వాళ్ళు ఎంత ఇంకా అగ్రెసివ్ కానీ ఎంత ఓపెన్గా ఉంటారు, వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏంటి అనేది చెప్పడం కోసం అని ఈ పాట. అంటే చూడడానికి హీరో ఇంట్రొడక్షనే పాట, కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధం కావచ్చు, వాళ్ళు జీవన శైలి కావచ్చు, అవన్నీ ఉండాలని చెప్పి రాసుకున్నాం పాట. మీ పక్కనే ఒక పెద్దన్న ఉన్నారు, రాఖీ పండగ కనబడిన అయితే అందరికి అన్ననే, నాకు తెలిసి నరసన్న అని పేర్లు పెట్టుకుంటే అందరు అన్నానే పిలుస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరు కూడా. మీరు చెప్పండి, ఈ పాటలో మీరు కూడా ఒక పాట అయ్యారు. ఓకే, చాలా సంతోషము. అంత పెద్ద దసరా మూవీలో మనకు పాడేటువంటి అవకాశం కలిగినందుకు, మొట్టమొదటిగా శ్యామన్న అంత గొప్ప పాట రాసి నరసన్న సాకి లైన్లో మీ వాయిస్ బాగుంటుందని శ్యామన్న గుర్తించి సరే అక్కడ డైరెక్టర్ గారికి వాళ్ళందరికీ చెప్పడం, డిస్కస్ చేయడము. అందులో నా వాయిస్ తెలంగాణలో చాలామందికి తెలుసు కానీ సినిమా పరంగా కొంచెం తక్కువ తెలుసు. ఎందుకంటే శ్యామన్నకు నాకున్న స్నేహము ఆ ప్రేమలు ఏంటంటే మేము గత 20 ఇయర్స్ నుంచి బాగా క్లోజ్ అన్న నాకు, ఇట్లా ఇట్లాంటి వాయిస్ మీదైతే బాగుంటుంది అన్న అని చెప్పేసి అన్న చెప్పడం సరే అనుకోకుండా ఇది అనుకోకుండా వచ్చిన అవకాశమే. ఆకాశంలో మెరిసిన ఇంద్రధనస్సులా హఠాత్తుగా మేము చెన్నై వెళ్ళిపోవడం. సింగరే కాదు, రైటర్ కూడా, పోయెటిక్గా అదే కదా. అయితే మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఒక గ్యాంగ్ ఉంటే ఆ గ్యాంగ్లో ఒక పెద్దోడు ఉంటాడు, అందరు ఇట్లా ఏజ్లో పెద్ద, ఓ వేదాంతం పలుకుతాడు, అందులో తాగిన తర్వాత ఫస్ట్ వచ్చేది వేదాంతం తాగుబోతుకు. అందుకని ఒక లైఫ్ ఫిలాసఫీని ఒకే లైన్లో చెప్పాలి అని, ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం. కానీ అది మస్తు లైన్, అసలు మామూలుగా జబర్దస్త్ ఉంది ఆ పాటకి అసలు. అయితే మీరు అన్నారు కదా ఇక్కడ ఏజ్ పక్కకు పెడితే అక్కడ ఏజ్ చిన్నదే అయినా కూడా అందరికీ తెలుసు, ఈ పేరు అవసరం లేదు. రాహుల్ సిప్లిగంజ్ మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్, ఇంకేం చెప్తాను చెప్పండి. అక్కడ ఎంత మాత్రం మాలేసుకుంటే మరి ఇంత శాంత స్వరూపం చూపించాలా, మాకు ఇంత కామ్గా ఉండాలా, ఏమాత్రం లొల్లి చేయకుండా, ఏంది ఇది? అందరు వెయిట్ చేస్తుంటారు రాహుల్ సిప్లిగంజ్ లైక్ ఇంకా మాట్లాడలేదు ఏంటి అని. ఇంతమంది సింగర్లతో ఒక పాట అనేది నాకు తెలిసి నేను కలవడం ఫస్ట్ టైం నరసింహనని అండ్ అవ్వని కనకవ్వని. నాకు కూడా శ్యామన్న చాలా సపోర్ట్ చేసింది దసరా సాంగ్లా పాడడానికి, అండ్ హీ ఎంకరేజ్ మీ అ లాట్. అండ్ ఈవెన్ సంతోష్ నారాయణ్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ థ్యాంక్స్ టు శ్యామన్న. ఎక్కడో అక్కడ రిఫర్ చేస్తూనే ఉంటారు నన్ను, ఏమి ఎప్పుడో ఏదో దగ్గర. అండ్ థ్యాంక్స్ టు ద మూవీ టీమ్, అఫ్ కోర్స్ ఫైన్ లైన్ తర్వాత నానిగారు లుక్కి యూనో ఫస్ట్ టైం ఆ గడ్డం పెంచి ఆ క్యారెక్టర్కి నా వాయిస్. సో వేరే సాంగ్స్ పాడి ఉన్నా బట్ ఐ వాంట్ టు సీ దిస్ హోల్ సాంగ్ ఆన్ ద స్క్రీన్, బిగ్ స్క్రీన్. సో అప్పుడు చూసేటప్పుడు ఆ మజా ఏంది అనేది తెలుస్తూ ఉంటుంది. సో
ఇంకా మజా వచ్చేది ఎప్పుడు తెలుసా, కింద మంచి కామెంట్స్ పెట్టినప్పుడు అసలు రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ మామూలుగా లేదు, నాని అన్నకి మస్తు ఉంది అసలు అని ఇట్లా మొత్తం అందరు రాస్తారు వాళ్ళు. నిజంగా వాయిస్ రికార్డ్ అయిన తర్వాత డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు అంటే ఆయన కళ్ళు మూసుకొని అసలు ఏంటి అని మొత్తం విజువలైజేషన్ అంతా చేసుకున్నారు డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు మేము ఇద్దరు అనుకున్న నాతో అన్నది అసలు కరెక్ట్గా నాని గారు ఒక గొంతెత్తి పాడితే ఎట్లుంటుందో అట్లుంది, అంత బాగా సూట్ అయింది అని ఫీల్ అయ్యాము. ఆ రగ్గడ్ లుక్కి అసలు నాని అన్న చేసిన ఎఫర్ట్కి కరెక్ట్ పక్కాగా సూట్ అయింది అనిపించింది. కానీ ఇది భలే ఉంది కదా, మామూలుగా అయితే పండగకి అందరు కలుస్తుంటారు, ఇక్కడ పాటకు అందరు కలిసారు సింగర్లు కదా. మాకు పాట ఉన్న రోజే పండగ అండి. అవును, మీకు పాట ఉన్న రోజు దానికి మీ మాట ఉన్న రోజు పండగ అంతే కదా. అయితే ఇందులో కూడా ఇంతమంది సింగర్లు ఉండడం ఒక అంటే ఆ వేరియేషన్స్ కూడా చాలా వరకు చాలా బాగుంది. అంటే ఆ వేరియేషన్లో మేబీ ఆ టైంలో ఏమన్నా హీరోయిన్ వస్తారేమో ఇక్కడ వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడ హీరోయిన్ ఉద్దేశించి ఆ లైన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కనకవ్వ వాయిస్ కానీ, లేకపోతే ఈ వేరియేషన్స్ చాలా చాలా బాగున్నాయి. ఆడియన్స్ లక్ష్మి అని అమ్మాయి పడింది, అమ్మాయి కూడా తెలంగాణ ఇప్పుడు యూట్యూబ్లో తెలంగాణలో బాగా పాపులర్ సింగర్, ఆ అమ్మాయి వాయిస్ కూడా పర్ఫెక్ట్ సూట్ అయింది. అవి హీరోయిన్ లైన్స్ అవి. ఓకే, దీని అన్నిటికీ ఒక ఓవరాల్గా సంతోష్ నారాయణ గారు అంటే ఆయనకి మనం సంతోష్ నారాయణ గారి తమిళ సినిమాలు చూసుంటే ఆయన సూపర్ మ్యూజిక్ డైరెక్టర్, అక్కడ ఇక్కడ కూడా ఆయన పాటలు మనం వినున్నాం తమిళలో. సార్పట కావచ్చు, కర్ణం కావచ్చు, ఆ లోకల్ అందులో ఉన్న టింజ్ పట్టుకోగలుగుతాడు, ఆ ఫ్లేవర్, అందుకే ఆ ఫ్లేవర్ని పట్టుకోగలుగుతాడు. ఇక్కడ తెలంగాణ నేటివిటీని కూడా బాగా అర్థం చేసుకొని పట్టుకొని ట్యూన్ కూడా అట్లా డిజైన్ చేశారు. అవును, ఓవరాల్గా ఆర్కెస్ట్రేషన్ చూస్తే కూడా అది లోకల్ గోదావరి నుంచి పిలిపించిన బ్యాండ్ అది. ఆ బ్యాండ్ ఇక్కడే మేము లైవ్ టేకప్ చేసి ఒక 40 మంది ఆర్టిస్ట్ను పిలిపించి సంతోష్ నారాయణ గారు అక్కడ నిల్చొని ఎంత గ్రేట్ అంటే లోకల్ ఆర్టిస్టులు అంటే మామూలుగా వాళ్ళకి టైమింగ్ ఉండదు అంతే కదా, రిధంలో వాళ్ళకి అనుకున్న తగ్గట్టే వాయిస్తారు, టైమింగ్ ఉండదు. కానీ ఆయన చాలా జాగ్రత్తగా చాలా నేర్పుతోని వాళ్ళందరితో కావాల్సిన రిధం అంతా తీసుకొని అది యాస్టిజ్ ఆ రా ఇక్కడ ఉంది ఈ సాంగ్ లో. ఎవరెవరి లైన్స్ ఏమేమి ఉన్నాయో అదొకసారి విందాం, మంచిగా పాట లెక్క అంత ఒకసారి విన్నట్టుంటది. ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం, అంతలావైతే గుంజుకుంటాం తింటాం పంటాం, అయితే 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 బద్దల్ బాసింగాలు అయితే పవ్వగొట్టు పవ్వగొట్టు బోటి కూర దానంచుకు పెట్టు, బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు వాడకట్టు లేసుగేటట్టు, గుద్దితే చూసుకోవు అద్దషేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు, చిచ్చి పడేద్దాం చల్ కుచ్చి పడేద్దాం ఎవ్వడట్ట మత్తడ చూద్దాం, ధూమ్ధాం దోస్తాం ఇరగ మరగ చేద్దాం, ధూమ్ధాం దోస్తాం ఇరగ మరగ చేద్దాం, ధూమ్ధాం దోస్తాం ఇరగ మరగ చేద్దాం, ధూమ్ధాం దోస్తాం ఇరగ మరగ చేద్దాం. సిత్తు సిత్తుల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ, బంగారి బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా, రాగి విందే తీసుకరమని నీళ్ళకు పోతే రాములోరెదురా ఏ నమ్మో జీవాడలోనా, సిత్తు సిత్తుల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ, బంగారి బొమ్మ దొరికే నమ్మో జీవాడలోనా, ఎండి బిందే తీసుకయలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురా ఏ నమ్మో ఈ వాడలోనా. వావ్ సూపర్, అసలు నిజంగా మామూలుగా లేదు, సూపర్ సూపర్. అసలు కాదు, ఒక మాస్ ఇలా వెళ్తూ ఉంటే పక్కనే బతుకమ్మ ఇది వస్తూ ఉంటే అమేజింగ్ అనిపించింది. అసలు ఇది ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు ఫస్ట్, అంటే ఈ మిక్స్ చేయడం అనే ఐడియా? డైరెక్ట్ గారు అండి. ఓకే, సీన్ వైజ్గా ఒక స్టోరీ లాగానే చెప్పుదాం పాటను కూడా అనుకొని ఊర్లో అంతా అసలు ఊరి పరిసరాలని చూపించుకుంటూ ఆ మనుషుల్ని చూపించుకుంటూ అసలు ఇందులో షూటింగ్ విషయం చెప్పాలి, నిజంగా నాని గారిని హీరోయిన్ మిగతా ఆర్టిస్టులందరినీ అలాగైతే దండం పెట్టాలి. ఎందుకంటే ఎందుకంటే నేను ఒకరోజు షూటింగ్కి వచ్చా, మధ్యలో ఒక బిట్టు ఉంటుంది డాన్స్ బిట్టు, అది లాస్ట్లో ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ డాన్స్ బిట్ ఉంది సరే, అది దుమ్ము లేచిపోద్ది థియేటర్లో. ఆ బిట్టు నేను వచ్చినప్పుడు షూట్ చేస్తున్నారు, నేను కరెక్ట్గా 15 నిమిషాలు ఉంటే నేను వేసుకున్న తెల్ల షర్ట్ నల్లగా అయిపోయింది, నల్లగా అయిపోయింది మొత్తం ముక్కు ముద్ది చెవులు అన్ని దుమ్మే. నేను ఆ 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాను, అసలు ఉండలేకపోయాను ఇక్కడ నేను.
ఎండ దుమ్ము. అసలు నాన్నగారు టేక్ చేస్తుంటే అసలు ఆ దుమ్ములో అంత కష్టపడి కష్టపడి ఎడ చూసి ఒక్క నిమిషం వచ్చి పాపం ఆయన ఇట్లా ఎండకు ఇట్లా నిల్చొని డైరెక్టర్ గారేమో అన్న ఇది ఇంకొకసారి వేద్దామని యా డన్ అని మళ్ళీ వెళ్ళిపోయి అసలు ఆ ఎనర్జీ అసలు ఆ దుమ్ము చూసి ఎంత కష్టపడారంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అందులో నిజంగా తెర మీద మన నాన్నగారి కష్టం చూస్తాము, డైరెక్టర్ గారి ప్రతిభ చూస్తాము, ఆయన కళలు కానీ ఏవైతే అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా మనం తెర మీద చూస్తాము. కరెక్ట్. అండ్ ఆర్టిస్టులందరూ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారండి ఎంత కష్టపడ్డారని. రైట్. ఒక సినిమా 2 గంటలు ఉంటుంది, ఒక సినిమాకి సంబంధించిన ఒక పాట 5 నిమిషాలు ఉంటుంది, కానీ 5 నిమిషాల పాటల్లో ఒక సినిమా చెప్పే అంత సత్తా ఉంటుంది. సాంగ్ ఇస్ నథింగ్ బట్ ఒక 3 మినిట్స్ మూవీ అది. కరెక్ట్. అగ్రీ విత్ యు, కంప్లీట్లీ అగ్రీ విత్ యు. మీకు రాయడానికి ఎన్ని రోజులు పట్టింది ఈ పాట? వాళ్ళకి పాడడానికి అయితే చాలా ఈజీ, తొందరగా చాలా టైం పట్టిద్దండి. అదే ఇవన్నీ 1-2 అవర్స్ లో అయిపోద్ది కానీ ఆ కరెక్షన్స్ అని ఈ కరెక్షన్స్ అని హీరో అని ఎవరో అని. కానీ శ్యామన్నకి అది కామన్. అది ఎందుకంటే ఈ పాట విషయంలో 3-4 రోజులు అండి అంతే, 3-4 డేస్. ఎందుకంటే శ్రీకాంత్ గారు డైరెక్టర్ గారు అంటే ఆయనకి ఏం కావాలి అక్యురేట్గా చెప్పారు నాకు క్లియర్గా. పాడే పదాలు అన్న విన్నవాళ్ళు కరెక్ట్గా అంటే ఇది మనం ఎంతసేపు మనం తెలంగాణ అని మాట్లాడుతున్నాం కానీ మీకు ఇందులో ఒక సోల్ ఉంటుంది సినిమాలో. కరెక్ట్. అందరికీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక సోల్ ఉంటుంది సినిమాలో అందరికీ ఎక్కుద్ది. కానీ ఒక వినగానే మనం ఎంతసేపు సరే రూటెడ్ రస్టిక్ తెలంగాణ పదాలు అది అంటున్నాం కదా, ఒక సమయంలో డైరెక్టర్ గారు కూడా అన్నారు అన్న రాసినా పర్లేదు మన పాట బాగుండి మన అటెంప్ట్ నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మన పదాలు జనాలు తెలుసుకుంటారు. నిజంగా ఈ పదాలు ఇప్పుడు అర్థాలు తెలుసుకుంటున్నారు. డైరెక్టర్ గారు ఏదైతే కోరుకున్నారో అన్న మన ప్రయత్నం మన 100% ట్రూగా చేద్దాం, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది, జనాలు దాన్ని ఆదరిస్తారు, ఆ పదాల గురించి తెలుసుకుంటారు అని చెప్పి నిజంగా చాలామంది నా సహరచయితలు నాకు మీడియా నుంచి అసలు పాట రిలీజ్ కాగానే మీడియా మిత్రులు ఎంతమంది ఫోన్ చేశారు అసలు పదాలు గురించి అడగడం కావచ్చు, లేకుంటే మంచి అంటే మేము చిన్నప్పటి నుంచి ఇన్న పదాలు ఒక పాటలో వింటుంటే కలిగే అనుభూతి గురించి చెప్పడం కావచ్చు. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేశారు. రైట్. మార్చి 30th రెడీయా అందరూ దసరాని పండగలా సెలబ్రేట్ చేసుకోవడానికి? మనం అంటే 2వ సారి దసరాను మనం తేబోతున్నాం థియేటర్లలో. కరెక్ట్. అండ్ నాన్నగారి గురించి మార్చి 30th దసరా సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు రాహుల్ మీరు? అఫ్కోర్స్ 100% నాన్నగారిని అయితే ఈ విధంగా నాకు తెలిసి జనాలు అస్సలు చూడకుండొచ్చు. ఇది మాత్రం ఫస్ట్ హైలైట్ పాయింట్ మూవీలో. అండ్ ఆ రా లుక్ కానీ ఆ బియర్డ్ కానీ అస్సలు ఆ ఒక్క పాటలో ఉన్న విజువల్స్ చెప్తుంది చాలా రా పిక్చర్ అని చెప్పేసి. అండ్ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే నేను చాలామంది ఏజ్డ్ పీపుల్ని కూడా కలుస్తూ ఉంటా, వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది నాని ఎంత బాగున్నాడు రా లుక్లా అని. ఏజ్డ్ పీపుల్ మోర్ దెన్ 60-65. సో నాని అన్నకి ఈ విషయంలో పెద్ద కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ రీచ్ టు లాట్ ఆఫ్ యునో ఎల్డర్ పీపుల్ ఆల్సో. రైట్. అండ్ అఫ్కోర్స్ మూవీ షుడ్ బికమ్ ఏ వెరీ బిగ్ బ్లాస్టెడ్. అండ్ మీరు అన్నట్టు ఎస్ఎల్వి గారు సుధాకర్ గారు చాలా కూల్ ఉంటారు, ఆయనకి బాగా డబ్బులు తెచ్చి పెట్టాలని. అండ్ కీర్తి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది తన ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు చూస్తే. అవును. అండ్ అఫ్కోర్స్ ఐ విష్ దిస్ మూవీ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ బ్లాస్టెడ్, ఈవెన్ మా సాంగ్ అని. అండ్ వన్ లాస్ట్ థింగ్, థ్యాంక్స్ టు సంతోష్ నారాయణ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ, బట్ మోర్ దాన్ దట్ ఈస్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ ఆర్టిస్ట్ లైక్ యునో అన్నా అండ్ నర్సన్న అండ్ కనకవ్వ గారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఏంది ఇది మొత్తం అసలు భోజనానికి పరిసినట్టే పరిసి ఏంది ఇక్కడ మొత్తం అన్ని ఐటమ్లు కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఏంది అసలు? అంటే డిన్నర్ విత్ పార్టీ, డిన్నర్ పార్టీ అన్నట్టు. పార్టీయా ఇప్పుడు? ఓహో కాదు, ఇదంతా మీరు ఏదో గెస్ట్ చేయాలని పెట్టారు కదా? అట్లా కాదు. ఎస్ మీకు ఇందులో ఉన్న పదాలు అంటే మనం రాసినవి అర్థం కావడం కోసం చూపిద్దామని కూడా మా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది చాలా అద్భుతంగా అంటే ఈ ఎందుకు ఏమేమి వాడాము అసలు వాటిని ఏమంటారు ఎట్లాంటి చూపించడానికి చేశారు. గెస్సే కదా ఇట్లా చేసేద్దాం అసలు. మీరు గెస్ చేయండి. నాకు అసలు గెస్ అనేది వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు చేస్తా చూడండి, ఈడ 3 బాటిల్లు కనపడుతున్నాయి కదా. ఎస్. ఇవి నాకు తెలిసి దగ్గు మందులు. ఎస్. అంటే మీరు అంతవరకే ఉన్నారు మీరు అంటే మామూలుగా మా ఇంట్లో దగ్గు మందు సీసా ఇట్లానే ఉంటది యాజ్ ఇట్ ఈజ్. కాదా ఇది? కాదండి, ఇది పవ్వ అంటాం మనం. అంటే ఇప్పుడు దగ్గు రావట్లేదు, నేను పోసుకోనుగా. పవ్వ అంటే ఇది. ఓ అదొక పెగ్గు. ఓ మామూలుగా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే చెప్పడం కోసమని ఇది చేసాము. తర్వాత ఇది మీకు మామూలుగా ఇది చూడగానే అర్థమైపోయింది. ఇది నాకు తెలుసు, దీన్నే బంగారం అంటాం. ఎస్, జమ్మి, జమ్మి ఆకు, జమ్మి చెట్టు, బంగారం అంటాం. ఇంకా ఇది చూస్తే మీరు నాన్ వెజ్ తింటారా మామూలుగా? చాలా బాగా తింటారుగా.
ఇది బోటి. ఓకే, బోటి అంటే ఇంకా వివరించి కరెక్ట్గా చెప్పాలంటే అవి దేంతో చేస్తారు చెప్పు. బోటా? బోటి మొత్తం మేక లోపల పేగులు ఏమేమైతే అవి ఉంటాయో, బొంత మొత్తం బొంత అంటాం అంటే దానికి తోలు కావచ్చు. మేకలో కూడా బొంత ఉంటుందా? ఇక్కడ యాక్చువల్గా తెలంగాణలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు మేకలు అనువను తినేస్తారు. ఓ, అంటే హెల్తీ అని కూడా చెప్తారు. మామూలు ఇక్కడ హైదరాబాద్లో లుఖానా అంటారు, అంటే మేక నరాలు అవి లుఖానాలు. మనమంత డీపర్ గా అవి పైల్వాన్లు తింటారు ఇక్కడ. అవి మీరు పొద్దున పోయేసరికి అయిపోతాయి. అవి జబుడ అంటే నాలుక, మేక నాలుక. బోటి అంటే మేక పేగులు మొత్తం ఇన్నర్ ఇంట్రెస్టింగ్. అది ఈ బోటి అయితే ఈ బోటి అయితే మన పాటలో ఉంది, అందుకని ఆ బోటి ఉంది. ఇది ఉంది, అది పక్కనే నల్లి బొక్కలు. అవేనా నల్లి బొక్కలు? నల్లి బొక్కలు ఎవరి మీద కోపం వస్తే అవి తిని ఇస్తే మళ్ళీ నెత్తి పగలేటట్టే ఉంది. అది అంత పొడుగున్నాయి. ఊర్లలో నల్లి బొక్కల కోసం కొట్లాటలు పెట్టుకొని ఏన్లకేన్లు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బొక్కల కోసం పొట్లాడాలి, దీని అంత ప్రీషియస్ గా చూస్తారు. నాకు ఈ అది తెలుసు, నల్లి బొక్కలు తెలుసు, ఇది తెలుసు. ఈ పక్కన ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది, అదేమిటది? అది గట్క. గట్క? గట్క. ఎట్లా చేస్తారు అది? జొన్నలతో, మొక్కజొన్న, మన ఈ పజ్జొన్నలు తెల్ల జొన్నలు వీటితోని వాటిని బాగా పిండి ఇసిరి, మామూలుగా ఇసిరి, ఇసురు ఇసురు రాయిలో. ఇసురు రాయి తెలుసా మీకు? మామూలుగా మనకి ఇప్పుడు అన్ని గ్రైండర్లు అవి అయిపోయినాయి, కానీ ఇప్పుడు అవి ఇసురు రాయిలో. అది ఏంటంటే కొంచెం కచ్చపచ్చ ఉంటుంది అన్నట్టు. అంటే మనకు ఎట్లా కావాలంటే అట్లా బాగా రుద్దుతామో, చిన్న చిన్న రవ్వలాగా అవుతుంది. లేకుంటే దాన్ని కాకుండా ఉంటాయంటే ఇట్లా దొడ్డు రవ్వలాగా చేసుకోవాలి. ఇది వంటల ప్రోగ్రామ్ అనుకున్నారు కాదు, ఇది మనం ధూమ్ధామ్ పాట గురించి మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్త చేశారు, ఎందుకంటే సడన్లో మధ్యలో చూసిన వాళ్ళు వంటల ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనుకుంటారు. అట్లా కాదు, ఇది చివరా గొంగడి, దోషి గొంగడి మా కట్టు బొట్టు అని. అబ్బా చాలా బరువు ఉన్నది. ఇది బరువు ఉంటుంది, అది అది ఉంటే చాలు ప్రపంచం వేలు రావచ్చు అన్నట్టు. రైట్, మా వాళ్ళకు అంత ధీమా ఊర్లలో. ఊర్లలో అది ఉంటే ప్రపంచం వేలు వేస్తారు ఇంకా, అంటే అన్ని వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా. ప్రస్తుతానికి ఇప్పుడున్న వాతావరణానికి నాకు ఇది చాలా అవసరం అని అనిపిస్తుంది. వెనకాల నుంచి చల్ల గాలి అవుతుంది. సో అవ్వ నీకు కూడా కదా, కొంచెం కొంచెం కప్పుకొని పోదాం మనం ఇంటికి. కప్పుకుందాం అయితే. అది చింత గింజలు నానబెట్టి అంబలు రుద్దుకుంటా చేస్తారు. రైట్, అయితే ఈ పాట విననీకే కాదు, ఇప్పుడు దీంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే చూడడానికి కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా రుచికరమైన పాట అని చెప్పాలి. చూడడానికి టేస్టీగా ఉంది కదా, పోయిటిక్ గా. ఇది రుచికరమైన ఒక రుచి తెలుస్తుంది వాటి గురించి. కరెక్ట్, ఇది రుచికరమైన పాట. సో నాకు తెలిసి చాలా మందికి ఈ పాట భయంకరంగా నచ్చేసింది, ఒక రేంజ్ లో నచ్చేసింది, అందుకే మంచి వ్యూస్. అందుకని చెప్పాము మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, ఆహారం, ఆహార్యం, వాతావరణం, పద్ధతులు, సంప్రదాయాలు, వాళ్ళ మధ్య ఉండే అనుబంధాలు, కలుపుగోలుతనం, ఎట్లా బ్రతకాలి, దేనికైనా మేము సై అనే సిద్ధపడే తత్వము, అవన్నీ పాటలో డిస్కస్ చేసాం. చాలా డీప్, మరి దీన్ని బాగా మనం గమనిస్తే ఒక మనకు కల్చర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం నల్లి బొక్కలది మాత్రం నేను తీసుకెళ్తున్నాను, మనం పోట్లాడుకోకూడదు. ఓకే, నేను వెళ్తున్నాను మళ్ళా. అది మీరు కూడా ఆకలిస్తే తినండి. సరే అయితే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.